ಸರ್ವಂ ಭುವನಂ ಯಚ್ಚ ವಾಚಕಂ ಸರ್ವವಾಗ್ಮಯಂ ಆಹಾರ್ಯಂ ಚಂದ್ರತಾರಾದಿತಂ ವಂದೇ బుర్రకథ అనే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనది. ఇది అతి ప్రాచీనమైన జానపద కళ. అలాంటి ఈ కళకి ప్రాణం పోసి దీనికి ఒక ప్రత్యేకతను సంతరించిన వ్యక్తి శ్రీ నాసర్ గారు. ఈరోజు వారు మన మధ్య ఉన్నారు. వారికి బుర్రకథ పితామహ అనే బిరుదు కూడా ఉంది. ఈ కళారంగంలో ఆయన చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించి వారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం కూడా జరిగింది. ఈ బుర్రకథని ఆంధ్ర రాష్ట్రం నలుమూలలా విస్తరింపజేసిన వారు వారు. అంతేకాకుండా ఆ బుర్రకథకి అవసరమైన ఆ డ్రెస్ను కూడా రూపకల్పన చేసిన వ్యక్తి కూడా వీరే. ఇవాళ వీరు మన మధ్య ఉన్నారు. మనందరం కూడా వీరి నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాము. మీరు కూడా మీకు వచ్చిన సందేహాలను వారి నుండి నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏమిటంటే, కేవలం డబ్బులు కాకుండా నేను 5 సంవత్సరాలు ఊరికనే చెప్పాను ప్రజల్లో కథలు. అయితే అవన్నీ ఊరిక పోలా. ఇప్పుడు నాకు సన్మానాల రూపములు, గండపెండారాల రూపములు ప్రజలు ఇస్తున్నారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడిగినా నన్ను కాదంటాను. ఎందుకనేది నేను దాచుకున్నాను ధనం కనుక. మీరు కూడా కళను ఆదరించండి, కళను పోషించండి. ఈ కళ అంటే సామాన్యమైంది గారు గురువు గారు. ఈ కళ ఎంత గొప్పదంటే, దీని సంగీతం వేరు, దీని సాహిత్యం వేరు, దీని హావభావ నటనలు వేరు. నేను ఇందాక గుర్తు చేశారు, వెళ్ళిపోరా మామ, వెళ్ళిపోరా వెళ్ళిపోరా మా పట్నవాసపు కుళ్ళులో బడి వడలు పెంచిన గడ్డ మీరే ఉరిగిపోయే రాత లేదు. వడలు పెంచిన గడ్డ మీదే ఒరిగిపోయే రాత లేదు. ఊరుగారి ఊరులో చిటి పేర్చుకోమ్మని నొసటి రాదు. వెళ్ళిపోదా ఆ రకంగా జనాన్ని నేను ఏడితే నాకు ఏడ్చా. నేను ఉద్రేకపడితే నాతో పాటు ఉద్రేకంగా లేచి కూర్చున్నారు కింద. ఆ విధంగా మీరు ఈ కళని ప్రక్రియ చేసిండే. సినిమాలు బుర్ర కథను పోయినాయంటే నేను ఒప్పుకోను. నా అనుభవం మీద ఏదరా ఏలూరు సెంటర్ ఇవాళ విజయవాడ సినిమా హాళ్ళకి టికెట్లు దగ్గరి అంటే ఏలూరు సెంటర్లో నాదర్ బుర్ర కథ ఉందని ప్రచారం చేసిన బుర్ర కథకి ఇది ఈ మాట నామర్దాన్ని తెస్తాను. దీనికి కారణం ఏంటంటే, దాన్ని ప్రచారం చేస్తున్నటువంటి దాన్ని చేస్తున్నటువంటి వాళ్ళ లోపం, పోషక లోపం, ప్రభుత్వం దాన్ని ఆదరించలేకపోవటం అంతకన్నా పెద్ద లోపం. అలాంటి వాళ్ళని వాడుకునే విషయాన్ని వచ్చినప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయటం ఆర్గనైజర్ల లోపం అని నేను అనుకుంటున్నాను. మీరు ఏమన్నా? నమస్కారం. మేము జిల్లా సాక్షరతా సమితి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో అక్షర దీప్తి అనే పేరుతో ఈ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పుడు కొనసాగిస్తున్నాము. దాదాపు 9 నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాం. మొట్టమొదటి దశలో ఈ కార్యక్రమాన్ని గురించిన అక్షరాస్యత సందేశాన్ని వాడవాడలా మేము వ్యాపింపజేసాం. దానికి మేము ఈ జానపద కళారూపాలని వాడుకోవడం జరిగింది. ఈ కళారూపాల ద్వారా అంటే వివిధ రకాలైన పాటలు, నాటికలు, చిన్న నాటికలు, గొళ్ళశుద్ధులు మొదలైన వాటి ద్వారా ఈ చదువుకోవాల్సిన అవసరాన్ని, చదువు ఆవశ్యకతను గురించి మేము జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెలోనూ ఈ సందేశాన్ని పంపించడం జరిగింది. తద్వారా వచ్చిన స్ఫూర్తితో మేము జిల్లా వ్యాప్తంగా 42,000 కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. అంటే దాదాపు 4 లక్షల మంది నిరక్షరాస్యులు మా కేంద్రాల్లో నమోదు చేసుకుని అక్షరాస్యులు అవడానికి వాళ్ళ కృషి కొనసాగిస్తున్నారు. 42,000 మంది స్వచ్ఛంద కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో తమ యొక్క కృషిని అందిస్తూ ఉన్నారు. ఈ రకంగా కార్యక్రమం చాలా విజయవంతంగా ముందుకు పోతుంది. ఇంకొక విశేషం ఏంటంటే, గుంటూరు జిల్లాలో అత్యధిక శాతంలో మహిళలు కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటున్నారు. మహిళా వాలంటీర్లు కూడా
ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో కృషి చేస్తున్నారు. అది చాలా అభినందనీయమైన విషయం. అలాగే మహిళా నిరక్షరాస్యులు కూడా ఎంతో స్ఫూర్తితో తాము అక్షరాస్యులు అవ్వాలనే తపనతో తాము ఆ కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నారు, విద్య నేర్చుకుంటున్నారు. త్వరలో మేము ఇప్పటికీ మొదటి రెండు పుస్తకాలు కూడా రెండో పుస్తకం పూర్తి చేయడం జరుగుతూ ఉంది. తర్వాత మూడో పుస్తకాన్ని కూడా పూర్తి చేసి మేము ఈ జిల్లాని అక్షరాస్యత జిల్లాగా నిర్ణయం కృషి అక్షరాస్యత జిల్లాగా రూపొందించడానికి మా ప్రయత్నాన్ని మేము చేస్తున్నాము. గుంటూరు జిల్లా అక్షర దీప్తి కళాకారులచే ప్రదర్శించబడు మన బ్రతుకు అదేరా. మొన్న నేను మా చెల్లి దగ్గరికి గుంటూరు వెళ్ళిన,
అదేరా ఎల్లమ్మ దగ్గరకు పోతే ఆడ అచ్చర దిత్తోళ్ళంటరా అచ్చర దిత్తోళ్ళు అంట అచ్చర అలాంటి వాళ్ళు చదువు రాక ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మనలాగా డ్రెస్ వేసుకొని వాళ్ళు ఇట్లా చెప్తారా ఇట్లా చెబుతారా ఏమని చెబుతున్నారు అది చెప్పాలంటే ముందు మనం చదువుల తల్లిని కొలుసుకోవాలరా కొలుసుకోవాలంటే మానిక సోలా గిద్ద కావాలి కదా అరే తమ్ముడు కొలుసుకోవడం అంటే ఆ కొలుసుకోవడం కాదురా చదువుల తల్లిని కొలుసుకోవడం అమ్మా తల్లి అమ్మో చదువుల తల్లే అమ్మో చదువుల తల్లే చదువురాను చల్లంగా చూడవే అమ్మో చదువుల తల్లి అమ్మో చదువుల తల్లే అమ్మో చదువుల తల్లి చదువురాను నన్ను చల్లంగా చూడవే అమ్మో చదువుల తల్లి తల్లి వారి మమ్మో చదువురానులోకి చెప్తారా మరి మనం కూడా అక్కలకు అన్నలకు చదువుకోమని చెప్దాం ఓరి అన్న నువ్వు వాళ్ళ చదువు వీళ్ళ చదువు చెప్పేసరికి నాకు విషయం ఎరికొచ్చిందిరా ఏంటి అది చెప్తే ఎండుకోరా అడంగ ఈడంగ ఎల్లనారో నేను తారంట పోచుకరంగనారో అడంగ ఈడంగ ఎల్లనారో నేను తారంట పోచుకరంగనారో అల్లంత దూరాన మల్లనారో నాకు తెల్లంగా కనిపించరంగనారో అల్లంత దూరాన ఎల్లనారో నాకు తెల్లంగా కనిపించరంగనారో దగ్గరకు పోచుడ మల్లనారో అది కిందికి తాను వింటురంగనారో దగ్గరంగా పోయి చూడ ఎల్లనారో అది కిందికి తాను వింటురంగనారో అది డబ్బు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో నేషనల్ లిటరసీ మిషన్ ఆధ్వర్యంలో టోటల్ లిటరసీ ప్రోగ్రాం తీసుకోవటానికి జిల్లా యంత్రాంగం కార్యక్రమం చేపట్టింది. నూటికి ఈ జిల్లాలో 50% నిరక్షరాస్యులు ఉన్న సందర్భంగా ఈ అక్షరాస్యత గురించి వివరాలు తెలియచేయాలి అనే ఉద్దేశంతో విస్తృత స్థాయిలో మరి ప్రజలందరినీ కూడాను చైతన్యవంతులుగా చేయటానికి అనేక విధాలుగా ప్రయత్నం చేయటం జరిగింది. అందులో భాగంగా పాంప్లెట్స్ ద్వారా, గోడల మీద రాతల ద్వారా, సినిమా స్లైడ్స్ ద్వారా వివరాలు తెలియచేయడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నించింది. అయితే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఈ అక్షరాస్యత యొక్క ఉద్దేశాన్ని తెలియచేయడం కోసం ఈ ప్రాంతంలో చాలా విస్తృత ప్రచారంలో ఉన్నటువంటి బుర్రకథ అనేటువంటి ఫోక్ ఫారంని ఎన్నుకోవడం జరిగింది. ఈ బుర్రకథలో ముఖ్యంగా ఒకడు కథకుడుంటే ఇద్దరు వంత పాటగాళ్ళు ఉండి ఈ అంశాన్ని చక్కగా హృద్యమంగా ప్రతి వ్యక్తి కూడా అర్థం చేసుకునే విధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి తెలియచేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఈ బుర్రకథ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చాలా ప్రాచుర్యంలో ఉంది. అయితే అనేక రకాలుగా వచ్చినటువంటి మోడర్న్ టెక్నాలజీ యొక్క ధాటికి ఈ బుర్రకథ అనేటువంటిది క్రమక్రమంగా మరుగున పడిపోతూ ఉన్నటువంటి సందర్భంగా ఈ జిల్లా సాక్షరాస్యత సమితి ఆధ్వర్యంలో ఈ మరుగుపడిపోతున్నటువంటి ఈ ఆర్ట్ని కాస్తంత బ్రతికిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ బుర్రకథ ఫారంని ఎన్నుకుని బీద ప్రజలకి ఈ అక్షరాస్యత ఉద్దేశాన్ని తెలియచేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. దీని మూలంగా చాలామంది మరి చైతన్యవంతులు అవుతున్నారని చెప్పేసి అభిప్రాయాన్ని అన్ని మూలల నుంచి నాకు వివరాలు అందుతూ ఉన్నాయి.
వందే వేద శాకోప జీవితం శాస్త్ర పుష్ప సమా ప్రతిపోవచ్చు గతరాలు లేఖరు వారు అని అన్నమాట. ఎదురు అంటే చరణం రా అన్నాడు. ప్రజలు అన్నాడు. అవును, మరి ఈనాడు
మనకవులు బాగా భారీగా మందు కొట్టేసి మొగుడో మొగుడని కవిత్వం రాసేస్తున్నారు. ఏ ఈనాడు కూడా మంచి కవులే ఉన్నారు. ఎలా ఉన్నారు? ఏ దేశం ఎగినా ఎందుకు కాదినా అవునవును. ఏ పీఠం ఎక్కినా ఎవరు అది కాదు. ఒకడు రాని తల్లి భూమి భారతని, ఇప్పుడు రాని జాతి నుండి గౌరవాన్ని అన్నాడు రాయపుర సుబ్బారావు గారు. అలా అన్నాడు సుబ్బారావు గారు. మా ఊర్లో మా కవి కూడా అన్నాడు. ఏమన్నాడు? అదిగో అందమైన మేడ, మేడ చుట్టూ పెద్ద ప్రహరీ గోడ, గోడ పక్కన దూడ, దూడకాడంత పేడ అన్నారు రా నాయన. అలాంటి కవిత్వం కాదురా. అంతేగా దేశమును ప్రేమించమన్నా, మంచి ఎన్నది పెంచమన్నా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు గురజాడ అప్పారావు. అలా అన్నారు అప్పారావు గారు. మా ఊర్లో మా కవి కూడా అన్నారు. ఏమన్నా? బావి పెరుగు మానుమన్నా, కళ్ళు సారా తాగుమన్నా, రసమును ప్రేమించుమన్నా, మించు కొంపలు ముంచుమన్నా, పిల్లలను ప్రేమించుమన్నా, తల్లిని పట్టుకొని తన్నుమన్నా అన్నారు. అలాంటి చౌక పాప కవిత్వం కాదు ఆయన. కవయిత్రి పల్లంటే కృష్ణదేవరాయల కాలంలో పొలకట్టుబాట్లు పొడవన్నారని అవునవును. ఆమె ఆ ఊరి నుంచి తరలి వేశారు. ఆ కుమ్మరిమల్ల అడవికి పోయి అక్షర జ్ఞానాన్ని నేర్చుకుని ఈ మళ్ళీ ఆ ఊరు వచ్చి రామాయణాన్ని 5 రోజుల్లో రచించి ఆ పండితులందరినీ ఓడించింది కుమ్మరిమల్ల. అలాగే మరి ఏకలవ్యుడు అవును ద్రోణాచార్యుడు విద్య నేర్పలేదని ఆ ద్రోణాచార్యుడి బొమ్మను గురువుగా పెట్టుకుని విని విద్యలో ఆరి తీరాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడు అలాగే వాల్మీకి, వాల్మీకి వాల్మీకి అంటే బోయేవాడు అవును, అడవుల్లో తిరుగాడుతూ ఉన్నాడు. అటువంటి వాల్మీకిని నారద మహర్షి అక్షరజ్ఞానం నేర్పితే ఆ అక్షరంతో సంస్కృత రామాయణాన్ని మొట్టమొదటిగా రచించిన కవి వాల్మీకి. అటువంటి కవులను కళాభిమానులను పెద్దలందరినీ తలచి కథ ప్రారంభించడం మన సాంప్రదాయం కనుక మన వాడి వీరిని తలచి చెప్పే కథ ఏంటయ్యా? మహామహులందరి మది తల్లంచి సోదర సోదరులారా పెద్దలారా, ఇప్పుడు మనం గ్రామ గ్రామాన సారాయి పేదల్ని, పేదల బాధలని, అదిగో పేదల సంపదలన్నీ కొల్లగొట్టినటువంటి సారా ఈనాడు ప్రజల్లో లేకుండా పోయిందంటే అది అక్షర దీప్తి యొక్క విజ్ఞానం అనే చెప్పాలి. కనుక లోపగంటలో అలాంటి సారా సంబరాన్ని నడిపినటువంటి అక్షర జ్యోతి బుర్ర కథను మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. కష్టజీవులంతా పెరిమిటి సుఖమే తమ సుఖమనుకొను సావిత్రులు వారే